ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం వల్ల నేను చేసే ప్రతి అప్డేట్ అయితే మీరు మిస్ కాకుండా చూడగలరు. హలో, అందరికీ నమస్తే. నేను మీ చరణ్ని మరిసారి కొత్త వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేస్తున్నాను. ఈరోజు మన టాపిక్ వచ్చి లైవ్ స్ట్రీమ్ ఎలా చేయాలి మొబైల్లో. సో ఇది ప్రతి ఒక్కరూ, మనకి ల్యాప్టాప్ లేని వాళ్ళు ప్రతి ఒక్కరూ మనకి లైవ్ స్ట్రీమ్ చేయాలి అనుకుంటారు మన యూట్యూబ్ ద్వారా. సో ఎలా చేయాలనేది వాళ్ళకి కరెక్ట్గా ఐడియా అయితే ఉండదు. సో వాళ్ళ కోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను. సో అందరూ చూసి నేర్చుకోండి, జాగ్రత్తగా ఓపిక్గా అయితే చెప్తున్నాను. సో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి, అలాగే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే నాకు అర్థమవుతుంది మీరు ఎలా చేస్తున్నారు, మీకు నచ్చిందా లేదా, ఇంకా ఏమైనా చేంజెస్ ఏమైనా చేయాలా అనేది నేనైతే చూసుకుంటాను. సో మీకు నచ్చినట్లయితే జస్ట్ ఒక కామెంట్ అయితే చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తారని నేనైతే నమ్ముతున్నాను. సరే, ఇంకా మనం లేట్ చేయకుండా అయితే మనము వెంటనే వీడియోలకు అయితే వెళ్ళిపోతాం. సో మొదటగా మీరు ప్లేస్టోర్ అయితే ఓపెన్ చేయండి. సో ప్లేస్టోర్ ఓపెన్ చేసిన తర్వాత సర్చ్ బార్లోకి వెళ్ళేసి ఇక్కడ స్ట్రీమ్ ల్యాబ్స్ అని టైప్ చేయండి. స్ట్రీమ్ ల్యాబ్ టైప్ చేసిన తర్వాత ఇలాగైతే వస్తుంది. సో దీని అయితే ఇన్స్టాల్ అయితే చేసుకోండి. నేనైతే ఆల్రెడీ ఇన్స్టాల్ చేస్తున్నాను కాబట్టి మళ్ళీ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో మీరైతే ఇన్స్టాల్ అయితే చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకైతే ఇక్కడైతే వచ్చేస్తుంది, స్క్రీన్లో అయితే వచ్చేస్తుంది. సో వచ్చిన తర్వాత అయితే మీరు స్ట్రీమ్ ల్యాబ్స్ని ఓపెన్ అయితే చేయండి నేను చేస్తున్న విధానంగా. సో ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత మనకి ఇంతకుముందు అయితే ప్లాట్ఫామ్ ఓన్లీ యూట్యూబా ఫేస్బుక్కా అని ఉంది. ఇప్పుడైతే మనము చాలా చూసుకోవచ్చు ఇక్కడ. ఇప్పుడైతే మనం ఇక్కడ చూసుకోవచ్చు చాలా ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. మనం దేంట్లో కావాలంటే దాంట్లో అయితే మనం లైవ్ స్ట్రీమ్ అయితే చేసుకోవచ్చు. సో నేనైతే లైవ్ స్ట్రీమ్ యూట్యూబ్ ద్వారా చేయాలనుకుంటున్నాను కాబట్టి యూట్యూబ్ అనేది ఓపెన్ చేస్తున్నాను నేను. సో యూట్యూబ్ ఓపెన్ చేసిన తర్వాత సైన్ ఇన్ అని అయితే అడుగుతుంది. సో సైన్ ఇన్ అయితే చేసుకోండి మీరు. ఇలా అయితే సైన్ ఇన్ అయితే చేసుకోండి నేను చేస్తున్న విధంగా. లాగిన్ చేసిన తర్వాత అయితే మీకు ఇలాగైతే కనపడుతుంది. సో లెట్స్ గో యువర్ సెటప్ అని ఉంది కదా, సో ఇలాగైతే మీకు కనపడుతుంది. సో ఇందులో మీరు కెమెరా ఆన్ చేసుకోండి, స్క్రీన్ ఆన్ చేసుకోండి. ఈ రెండు ఆన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అనేది క్లిక్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత విడ్జెట్స్ అనేది వస్తుంది. సో విడ్జెట్స్ అనేది వచ్చిన తర్వాత మనం నార్మల్ బేసిక్ అయితే నేర్చుకుందాం ఫస్ట్, తర్వాత మనం హై అఫీషియల్కి అయితే వెళ్తాము, ప్రొఫెషనల్గా అయితే వెళ్తాం. సో బేసిక్ ఏంటంటే అలర్ట్ బాక్స్, చాట్ బాక్స్ మెయిన్ మనకి. సో ఈ రెండు ఎందుకు యూజ్ అవుతాయి అనేది నెక్స్ట్ నేను ఫర్దర్గా అయితే చెప్తాను. సో దీన్ని ఈ రెండింటిని అయితే క్లిక్ చేసి డన్ అని క్లిక్ చేయండి మీరు. సో డన్ అని క్లిక్ చేసిన తర్వాత బ్రాడ్కాస్టింగ్ ఆ రికార్డింగ్ విత్ స్ట్రీమ్ ల్యాబ్స్ అని వస్తుంది కదా, సో దీన్ని అయితే క్యాన్సిల్ చేయండి. నేను లాస్ట్లో మళ్ళీ చెప్తాను, అక్కడైతే మీరు స్టార్ట్ నవ్ అని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకైతే ప్రాసెస్, మిగతా ప్రాసెస్ అయితే వస్తుంది. సో నేనైతే ఎగ్జాంపుల్ చెప్తాను, అప్పుడైతే మీరు స్టార్ట్ నవ్ అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ కెమెరా అయితే వచ్చేసింది, సో నార్మల్గా అయితే మీకైతే వచ్చేసింది. సో మీకు లెఫ్ట్ సైడ్ అయితే 3 బటన్స్ అయితే కనబడుతున్నాయి, 3 డాట్స్ అయితే కనబడుతున్నాయి. సో దాన్ని అయితే క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేయగానే మీకు నార్మల్ సెట్టింగ్స్ అయితే అన్నీ కనబడతాయి. సో ఇందులో మనం ఏదైతే ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నాం దాన్ని అయితే చూద్దాం ఫస్ట్. సో ఎడిట్ బటన్ ఉంది కదా స్టార్టింగ్లో, కెమెరా బటన్. సో దాన్ని అయితే క్లిక్ చేయండి. దాన్ని అయితే క్లిక్ చేసిన తర్వాత మీకు అలర్ట్ బాక్స్, చాట్ బాక్స్ ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి ఈ రెండు అయితే మీ ముందుకైతే వచ్చేస్తాయి. సో వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే దీని మీద క్లిక్ చేయండి, అలర్ట్ బాక్స్ మీద. సో మీది ఇది ఎక్కడ కావాలో దాన్ని అయితే మీరు స్క్రోల్ చేసుకొని చూడండి, ఇలాగ సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్న తర్వాత కింద లెఫ్ట్ సైడ్ ఒక డాట్ ఉంది కదా, మిడిల్లో డాట్, దాని మీద అయితే క్లిక్ చేసి ఇలా సైడ్కి జరుపుకోండి. సైడ్కి జరుపుకొని ఇక్కడ ప్లస్ బటన్ ఉంది కదా లెఫ్ట్ సైడ్లో పక్కన, దాని మీద అయితే క్లిక్ చేసేయండి. క్లిక్ చేసారంటే ఇది లాక్ అయిపోతుంది. సో మీరు గేమ్లో ఉన్న ఎటువంటి ఇబ్బందిలో ఉన్న దాన్ని అయితే అదైతే జరగదు లాక్ చేసుకుంటే. సో అలాగైతే లాక్ చేసుకోండి. సో అలర్ట్ బాక్స్ ఎందుకు అని నేను చెప్తానని చెప్పాను కదా, అలర్ట్ బాక్స్ ఎందుకంటే
మీరు ఎప్పుడైనా నోటిఫికేషన్ ఎవరైనా లైక్ చేసుకున్నా ఐ మీన్ సబ్స్క్రైబ్ చేసుకున్నా లేదంటే మనకి డొనేషన్స్ ఏదైనా చేసిన తర్వాత మనకి ఇక్కడ అలర్ట్ అనేది చూపిస్తుంది. సో అలర్ట్ అనేది క్లిక్ చేసి పెట్టుకోండి. మీకు అలర్ట్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేస్తే మీకు తెలుస్తుంది ఎవరు సబ్స్క్రైబ్ చేశారు అనేది అయితే మీకు తెలుస్తుంది. సో అందుకనే అలర్ట్ బాక్స్ సేమ్ చాట్ బాక్స్ కూడా నేనైతే చిన్న డ్రాప్ చేసుకొని లెఫ్ట్ సైడ్ కూడా లాక్ చేసుకునేసాను. సో చాట్ బాక్స్ ఎందుకంటే ఎవరైనా కామెంట్స్ చేస్తుంటారు కదా మనం లైవ్ స్ట్రీమ్ చేసేటప్పుడు, ఆ కామెంట్స్ చేసినప్పుడు మనకి ఇక్కడ అయితే కనబడుతుంది మనకి లెఫ్ట్ సైడ్ లో చాట్ బాక్స్ అని ఉంది కదా. సో అక్కడైతే మనకి స్క్రోల్ అవుతూ ఉంటాయి. సో మనం దాన్ని చదివి మనం అయితే ఓకే వీళ్ళు మనకి కామెంట్ చేస్తున్నారు, ఏం కామెంట్ చేస్తున్నారు, హాయ్ బ్రో అనేసి, లేకపోతే బ్రో ఒకవేళ లైవ్ స్ట్రీమ్ చేస్తున్నాము మనము గేమ్ లో అయితే ఉన్నాము సో బ్రో నేను జాయిన్ అవుతాను అంటారు, ఇలాగైతే మన కామెంట్స్ అయితే మనకి లెఫ్ట్ సైడ్ స్క్రీన్ లో అయితే వస్తాయి. సో నెక్స్ట్ బటన్ ఏంటంటే ఇటు ఫుల్ గా మనకైతే కనపడుతుంది కదా. సో దీని అయితే కెమెరా అంటారు. సో కెమెరాను కూడా ఒక సైడ్ కి డ్రాగ్ చేసి ఒక సైడ్ కి అయితే ఫిక్స్ చేసుకుని లాక్ అయితే చేసుకునేయండి. సో లాక్ చేసుకున్న తర్వాత నేను ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి, ఇలా అయితే మీకు కనపడుతుంది అనమాట. సో మీ యూజర్ కి అయితే కనపడుతుంది. సో దీన్ని మీరు ఏం చేస్తారంటే స్క్రీన్ అయితే ప్రస్తుతానికి డౌన్ తీసుకుని రండి. డౌన్ తీసుకొని వచ్చిన తర్వాత కెమెరా మీద క్లిక్ చేసి ఇక్కడ 3 డాట్స్ అనేది కనబడుతున్నాయి కదా లాక్ చేసిన దగ్గర, అక్కడైతే 3 డాట్స్ అయితే క్లిక్ చేయండి. సో మీ కెమెరా నాకు వద్దు, మన యూజర్స్ కి అవసరం లేదు, నేను నా ఫేస్ ని చూపించదలుచుకోలేదు అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఐకాన్ ఉంది కదా కన్ ఐకాన్, దాని మీద అయితే క్లిక్ చేసుకుంటే హిడెన్ అయిపోతుంది. మనకి హిడెన్ ఆన్ స్ట్రీమ్ అని చూసారా, హిడెన్ ఆన్ ప్రివ్యూ, మీకు ఎప్పుడైతే కావాలో దాని మీద క్లిక్ చేస్తే మనకి ఆన్ స్ట్రీమ్ షో అయితే జరుగుతుంది అనమాట. సో నాకు ఇప్పుడైతే అవసరం లేదు కాబట్టి నేనైతే హిడెన్ చేసుకున్నాను. డైరెక్ట్ డిలీట్ బటన్ అయితే చేయకుండా ఇలా చేస్తే మీకు చాలా బెనిఫిట్ గా ఉంటుంది, మళ్ళీ మీకు ఎప్పుడు కావాలన్నా తీసుకోవచ్చు. సో నెక్స్ట్ ఏం చెప్తానంటే రైట్ సైడ్ మీకు బటన్ అయితే కనపడుతుంది కదా 3 డాట్స్ అయితే. సో యారో మార్క్ ఉండి దాని మీద అయితే క్లిక్ చేయండి. ఇంకా దీంతో పాటు ఇంకేదన్నా యాడ్ చేసుకోవాలనుకున్నారనుకో మీరు ఇక్కడ రైట్ సైడ్ లో కింద మనకి ప్లస్ బటన్ అయితే ఉంది కదా, సో దాని మీద అయితే క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేస్తేనే మీకు ఇమేజెస్ ఉన్నాయి, అలాగే యాడ్ కెమెరా ఉంది, యాడ్ స్క్రీన్, ఇవన్నీ ఉంటాయి అనేది కదా. సో మీరు ఇమేజెస్ ఏదైనా చేసుకోవాలి, ఇప్పుడు ఓవర్లే అనేది చేయాలి, కింద మనకి గేమింగ్ చేస్తుంటే ఓవర్లే అనేది కనపడాలి. సో యాడ్ ఇమేజ్ అని క్లిక్ చేయండి. మీరు డివైస్ లో మీరు ఏదైనా రెడీ చేసి పెట్టుకుంటే సో దానైనా తీసుకోవచ్చు డివైస్ అని క్లిక్ చేసి, లేదు అంటే మీరు స్ట్రీమ్ ల్యాబ్స్ లో లైబ్రరీలోకి వెళ్ళేసి మీకు ఏ ఫాంట్ అయితే నచ్చింది చూడండి, ఏదైతే నచ్చింది నేను ఇక్కడ సెర్చ్ చేస్తున్నాను, నాకైతే ఇక్కడ ఓవర్లే ఇలా కావాలనుకుంటాను, ఇక్కడ గ్రీన్ ఉంది కదా సో దాని మీద అయితే క్లిక్ చేశాను, ఇలాగైతే వచ్చేసింది. సో ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తానంటే దీన్ని ఫుల్ గా దీన్ని అయితే సెట్ చేసుకుంటున్నాను నేను, చూస్తున్నారుగా అందరికి కనపడేలాగా నేను దీన్ని అయితే సెట్ చేసుకుంటున్నాను. సో ఇలాగైతే సెట్ చేసుకునేసాను. సెట్ చేసుకొని మళ్ళీ రైట్ సైడ్ లో కింద డాట్స్ ఉంది కదా సో దాని మీద అయితే క్లిక్ చేసి స్క్రీన్ అనేదాన్ని పైకి లాగేయండి. పైకి లాగేసి ఇక్కడ దీన్ని లాక్ చేసుకొని ఓకే అనేది క్లిక్ చేసేయండి. మీకు వ్యూ చూస్తున్నారు కదా, ఇలాగైతే మీకు వ్యూ మీ లైవ్ స్ట్రీమ్ చేసినప్పుడు ఈ మిడిల్లో అయితే మిడిల్ స్క్రీన్ ఉంది కదా గ్రీన్ మార్క్ కాకుండా, సో అక్కడైతే మీకు లైవ్ స్ట్రీమ్ అనేది మీ గేమ్ అనేది సో అందులోపలే వస్తుంది అనమాట. సో అందు లోపల వస్తే మీకు చూడడానికి విజువల్ గా మీకు చాలా బాగుంటది అనమాట. సో నెక్స్ట్ అయితే మనము కెమెరా సెట్టింగ్స్ కి వెళ్ళిపోదాం. కెమెరా ఎన్హాన్స్ ఉంది కదా సో దాని మీద అయితే క్లిక్ చేశాను. ఒకసారి మీకు కెమెరా ఆన్ చేసి అయితే నేను చూపిస్తాను చూడండి, ఇక్కడ ఉంది కదా కెమెరా మనం ఆఫ్ చేసుకున్నాం కదా, సో దాని మీద అయితే క్లిక్ చేయండి. ఒక సెకండ్, కెమెరా మీద అయితే క్లిక్ చేసుకున్నారు కదా, సో ఈ బటన్ మీద ఓకే ఇది ఓపెన్ చేస్తున్నాను, ఓపెన్ చేసి టిక్ మార్క్ అయితే నొక్కుతున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా కెమెరా కనబడుతుంది కదా మీకు, సో లెఫ్ట్ సైడ్ లో డార్క్ బటన్ నొక్కి కెమెరా ఎన్హాన్స్ అని చూసారా, సో దాని లాస్ట్ ఉంది దాని మీద అయితే క్లిక్ చేయండి.
క్లిక్ చేస్తానే మీకు ఇక్కడ 3A మోడ్ వైట్ బ్యాలెన్స్ ఫోకస్ ఎఫెక్ట్స్ ఉన్నాయి కదా నేను ఎఫెక్ట్స్ లోకి అయితే వెళ్ళిపోతాను ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఎఫెక్ట్స్ మారుతున్నాయి చూడండి రైట్ సైడ్ కెమెరాలో చూడండి ఇక్కడ గ్రీన్ గా ఉంది సో మీకు బ్యాక్ గ్రౌండ్ ఎలాగైతే కావాలో మీ ఫేస్ అయితే ఎలా కనబడాలనుకుంటారా అలా అయితే మీరు సెట్ చేసుకోవచ్చు సో నేను మళ్ళీ ఆఫ్ చేయడానికి దీని మీద అయితే క్లిక్ చేసి ఎడిటర్ మీదకైతే వెళ్ళి ఇక్కడ డాట్స్ మీద క్లిక్ చేసి సో సేమ్ కెమెరా మీద క్లిక్ చేసి ఇక్కడ డాట్స్ నేను ఈ రెండు ఆఫ్ చేసుకుంటాను ఆఫ్ చేసుకొని టిక్ మార్క్ అయితే క్లిక్ చేసాను అన్నమాట సో ఇలా చేయండి ఇలా చేసిన తర్వాత మనం సెట్టింగ్స్ కి అయితే వెళ్ళిపోదాం సేమ్ దాని మీద క్లిక్ చేసి ఇక్కడ సెట్టింగ్స్ ఉంది కదా సో ఆ సెట్టింగ్స్ మీద అయితే క్లిక్ చేసేసాం సెట్టింగ్స్ కి అయితే వచ్చేసాం మనము సో సెట్టింగ్ ప్లాట్ఫామ్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ మీద క్లిక్ చేయండి మీరు ప్లాట్ఫామ్ ఏదైతే ఎంచుకుంటే మల్టీ స్ట్రీమ్ చేయాలనుకుంటున్నారా ఫేస్బుక్ యూట్యూబ్ ఇలా మల్టీ స్ట్రీమ్ చేయాలనుకుంటే మల్టీ స్ట్రీమ్ మీద అయితే క్లిక్ చేసుకోండి మీరు సో దాని ద్వారా మీరు ఫేస్బుక్ స్టార్టింగ్లో మీకు చెప్పాను కదా యూట్యూబ్ సైన్ ఇన్ చేయాలని చెప్పేసి అక్కడే ఫేస్బుక్ కూడా సైన్ ఇన్ చేశారంటే మల్టీ స్ట్రీమ్ అయితే చేసుకోవచ్చు ఇంతకుముందు అయితే ఈ ఆప్షన్ లేదు ఇప్పుడు కొత్తగా పెట్టారు మీకు ఈ ఆప్షన్ సో ఫేస్బుక్ కావాలన్నా మనకి యూట్యూబ్ కావాలన్నా ఈ రెండిట్లో అయితే మనం సైన్ ఇన్ అయితే చేసుకోవచ్చు సో నేనైతే యూట్యూబ్ పెట్టుకుంటాను నా ప్లాట్ఫామ్ నాకు యూట్యూబ్ ఒకటే చాలు సో ఓకే అని క్లిక్ చేశాను ఇక్కడ ఎనేబుల్ డిస్కనెక్ట్ ప్రొడక్షన్ అని ఉంది కదా సో ఇది ఎందుకు కూడా చెప్తాను జాగ్రత్తగా వినండి ఎందుకంటే ఇది కూడా ఇంపార్టెంటే మనకి దీన్ని ఆన్ చేసుకున్నట్లయితే మీరు ఒకవేళ మీరు స్ట్రీమింగ్ చేసేటప్పుడు నెట్ కనెక్షన్ కానీ పోయిందంటే దానికైతే మీకు చాలా ఉపయోగపడుతుంది ఒకవేళ రీకనెక్ట్ అవ్వాలా లేకపోతే మొత్తము ఎంత టైం అని పెట్టుకోవచ్చు ఆ టైం లోపల మీకు నెట్ సరిగ్గా ఒకవేళ మధ్యలో కట్ అవుతూ ఉంటుంది నెట్ వస్తుంటుంది పోతుంటుంది ఇలా ఫ్లెక్చువేట్ అవుతూ ఉంటుంది సో అలాంటి టైంలో అయితే మీరు అది ఆటోమేటిక్గా కనెక్ట్ అవ్వాలా లేదా మొత్తం డిస్కనెక్ట్ అవ్వాలా అన్న దానికైతే మనం డిస్కనెక్ట్ ప్రొడక్షన్ అనేది పెట్టుకోవచ్చు సో నెక్స్ట్ మీరు కిందకు వచ్చేకాడికి మెయిన్ ఇంపార్టెంట్ ఆడియో సారీ మనం బ్రాడ్కాస్ట్కి అయితే వెళ్ళిపోదాము ఫస్ట్ బ్రాడ్కాస్ట్ చెప్పిన తర్వాత నేను ఆడియో కిందకు అయితే వస్తాను బ్రాడ్కాస్ట్ మీద అయితే క్లిక్ చేయండి ఇక్కడ ఆస్క్ అబౌట్ స్ట్రీమ్ ఇన్ఫర్మేషన్ అని ఉంది కదా సో దాని అయితే నార్మల్గా వదిలేయండి నెక్స్ట్ అవుట్పుట్ రెవల్యూషన్ అనేది మీరు ఎంత ఇవ్వాలనుకుంటున్నారు మా యూజర్స్కి మన వ్యూవర్స్కి ఎంత అయితే మీరు క్వాలిటీ ఇవ్వాలనుకుంటున్నారో సో 480 ఇవ్వాలనుకుంటున్నారా 1080 ఇవ్వాలా 720 ఇవ్వాలా అనేది మీ ఇష్టం అన్నమాట మీరు ఎంత క్లారిటీ అయితే ఇవ్వాలనుకుంటున్నారో అంత క్లారిటీ మీరు ఇచ్చుకోవచ్చు సో దానికైతే మీకు నెట్ స్పీడ్గా ఉండాలి నేనైతే 1080 ఇస్తున్నాను ఎందుకంటే నాకు యూజర్స్కి అనేది నేను మంచి క్వాలిటీ ఇవ్వాలనుకుంటున్నాను కాబట్టి 1080 అనేది ఇచ్చానన్నమాట సో ఫ్రేమ్ రేట్ ఏంటంటే మీకు మంచి మొబైల్ మీకు మంచిగా సపోర్ట్ చేస్తుంది ఎటువంటి ల్యాగ్ రాకుండా ఉండాలి అంటే మీకు ఇప్పుడు వన్ ప్లస్ ఇప్పుడు చెప్పుకోవాలనుకుంటే హై కాన్ఫిగరేషన్ ఉంటుంది చాలా బాగుంటుంది కాబట్టి మొబైలు 60 FPS అయితే పెట్టుకోవచ్చు నా మొబైలు 30 వరకే సపోర్ట్ చేస్తుంది శాంసంగ్ A50 కాబట్టి నా మొబైలు నేను యూజ్ చేసే మొబైలు సో నేను 30 FPS అయితే పెట్టుకొని నేను ఓకే అయితే చేసుకున్నాను నెక్స్ట్ మ్యాక్సిమం వీడియో వైబ్రేట్ అనేది దీని బైట్ రేట్ అనేది మీకు ఎంత ఇప్పుడు సపోజ్ మీకు 50 MBPS స్పీడ్ వస్తుందంటే మీరు ఈజీగా 3870 అయితే పెట్టుకోవచ్చు ఎందుకంటే మీకు అంత స్పీడ్ మంచిగా స్పీడ్ వస్తుంది కాబట్టి రూటర్ కూడా మీరు పక్కన ఉంటేనే చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు నేను ఇలాగైతే చేసుకున్నానంటే మీకు మంచి క్వాలిటీ వస్తుంది మంచి వాయిస్ క్వాలిటీ అన్నీ మనకైతే నీట్గా అయితే వస్తుంది లేదు ఇంకా ఎక్కువ ఉంది స్పీడ్ అన్నట్టుకున్న అయితే మీరు 6000 వరకు పెట్టుకోవచ్చు 6000 వరకు అయితే పెట్టుకోవచ్చు మీరు సో నేనైతే నా క్వాలిటీ ప్రకారం నా వీడియో ప్రకారం అన్నిటికీ అయితే నేనైతే ఇది పెట్టుకుంటున్నాను 3.5 పెట్టుకుంటున్నాను ఓకే సో మీకు ఏది కావాలంటే అదైతే సెట్ చేసుకోండి నెక్స్ట్ మనం నెక్స్ట్ టాపిక్ వచ్చి చెప్తున్నాను చూడండి సో ఈ మిగతా అన్నీ ఎలా ఉన్నాయో అలాగైతే పెట్టుకునేసేయండి సో బ్యాక్ అయితే వచ్చేయండి
ఆడియోలోకి వెళ్ళిపోండి. ఆడియోలోకి వెళ్తే రికార్డ్ స్టీరియో ఆడియో, మనం రికార్డ్ స్టీరియో మామూలుగా ఆడియో మనం హెడ్ ఫోన్స్ పెట్టుకున్నా ఏది పెట్టుకున్నా లేదు, బ్లూటూత్ ఉంది ఇక్కడ, సో బ్లూటూత్ సోర్సెస్ కూడా ఉంది, బ్లూటూత్ ద్వారా కూడా పెట్టుకొని అయితే మీరైతే మీ మంచి క్వాలిటీ అయితే ఇవ్వచ్చు. సో మరి మనం బ్యాక్ అయితే వచ్చేస్తున్నాం. సో మనం బ్యాక్ అయితే వచ్చేస్తాం కదా. సో బ్యాక్ అనేది వచ్చేసిన తర్వాత ఇక్కడ మనం సెట్టింగ్స్ లో నుంచి బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ స్టార్ట్ ఆర్ క్యాన్సిల్ అయింది కదా, స్టార్ట్ కాస్టింగ్ ఆర్ రికార్డింగ్ విత్ లైవ్ స్ట్రీమ్ ల్యాబ్ అని నేను స్టార్టింగ్ లో చెప్పినట్టు నేను తర్వాత చెప్తాను ఎప్పుడు ఆన్ చేయాలనుకున్నాను కదా, అది ఇప్పుడే ఇప్పుడైతే మీరు ఆన్ చేసుకోండి. స్టార్ట్ నౌ అని క్లిక్ చేయండి. నేనైతే స్టార్ట్ నౌ అని క్లిక్ చేయండి. ఓకే, సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మిడిల్ లో మనకి రెడ్ బటన్ అనేది కనబడుతుంది కదా, సో రెడ్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ గో లైవ్ ఆన్ యూట్యూబ్ అని అయితే మీకు కనబడుతుంది. సో అలా కనబడినప్పుడు ప్రెసిస్టెంట్ ఏంటంటే మెయిన్ ఛానల్ ద్వారా మనకి ఏదైతే మెయిన్ ఛానల్ ఉందో దాని ద్వారా అయితే మనం లైవ్ అయితే చేయొచ్చు. సో నెక్స్ట్ యాక్టివ్ ఈవెంట్ ఏంటంటే మనము యాక్టివ్లో పెట్టి అట్లే కంటిన్యూగా లైవ్ అయితే చేయొచ్చు. అప్కమింగ్ ఈవెంట్ మనం షెడ్యూల్ చేసుకోవచ్చు. నేను ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే నేను చేయాలనుకుంటున్నాను, సో ఆ టైంకి అయితే నేను షెడ్యూల్ చేస్తాను. సో ఆ షెడ్యూల్ ప్రకారం నాకైతే లైవ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో క్రియేట్ ఈవెంట్ బోడ్కాస్ట్ స్టార్టింగ్ ఇట్ ఇమ్మీడియట్లీ. సో ఈ క్రియేట్ ఈవెంట్ మీద అయితే క్లిక్ చేసి మీరు ప్రైవేట్ లో అయితే ముందుగా మనం ఆప్షన్స్ లోకి వెళ్ళిపోయి ప్రైవేట్ లో అయితే పెట్టుకున్నాం అయితే మీకు అందరికైతే కనబడుతుంది. సో మీరు సారీ ప్రైవేట్ కాదు పబ్లిక్ లో పెట్టుకోవాలి. పబ్లిక్ లో పెట్టుకున్నట్లయితే మీరు మీ లైవ్ చేసే స్ట్రీమ్ అయితే అందరూ చేస్తారు. సో క్రియేట్ ఈవెంట్ మీద క్లిక్ చేస్తేనే మీకు లైవ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో హోమ్ బటన్ అది క్లిక్ చేసి ఇంకేం టచ్ చేయకుండా హోమ్ బటన్ క్లిక్ చేసి మీకు ఏ గేమ్ కావాలో అది ఓపెన్ చేశారంటే మీకు లైవ్ స్ట్రీమ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో మీరు ఆటోమేటిక్గా గేమ్ ఆడుతుంటే మీ ఫ్రెండ్స్ అందరూ లైవ్ అయితే చేస్తారు. ఒకసారి టెస్ట్ చేయండి, ఇది కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి మర్చిపోకుండా. అలాగే ఒక లైక్ చేసుకోండి, కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే నాకు అర్థమవుతుంది. సో దీనికన్నా బెటర్ వర్షన్ బెటర్గా అయితే నేను చేయడానికైతే నేను చూస్తాను. సో ఇలాగే సపోర్ట్ చేస్తుంటారని నేనైతే అనుకుంటాను. కామెంట్ అయితే ఎవరు మర్చిపోకండి, నచ్చితే ఒక కామెంట్ అయితే చేయండి. సో మరికొత్త వీడియో అయితే నేనైతే మీ ముందుకు వచ్చేస్తాను. సో థ్యాంక్ యూ గైస్ ఫర్ సపోర్టింగ్ మీ.